हाई फ्रेंड्स नमस्ते वेलकम टू स्टडी बेस एपीपीएससी द्वारा असिस्टेंट इंजीनियरिंग पोस्ट भर्ती कोसम नोटिफिकेशन विडुदलैंदि मोत्तम 190 पोस्ट भर्ती कोसम रिक्रूटमेंट नोटिफिकेशन जारी चेशारु मरी ए पोस्ट की एवरु अप्लाई चेसुकोवच्चु ए पोस्ट वारु ए पेपर्स रायाल्सि उंटुंदि कंप्लीट एलिजिबिलिटी कंडीशन्स इप्पुडु ई वीडियो द्वारा तेलुसुकुंदाम फ्रेंड्स सो वीडियो ने मिस काकुंडा चिवरि वरकु चूडंडि अंड रेग्युलर गा जॉब अपडेट्स मरी गवर्नमेंट स्कीम्स की संबंधिंचिनटुवंटि लेटेस्ट अपडेट्स पोंदडानिकि मन स्टडी बेस चैनल तप्पकुंडा सब्सक्राइब चेसुकोंडि इक वीडियो ने स्टार्ट चेसेद्दाम। सो फ्रेंड्स राष्ट्र व्याप्त में मोत्तम 190 असिस्टेंट इंजीनियरिंग पोस्ट भर्ती कोसम एपीपीएससी नोटिफिकेशन विडुदल चेसिंदी। इंदुलो क्यारी फॉरवर्ड वैकेंसीस 35 गा उन्नाई, फ्रेश वैकेंसीस 155 गा उन्नाई। मूड विभागालुगा वीटिनी डिवाइड चेयवच्चु, ओकटी सिविल्स, रेंडोदी मेकानिकल मरियु मूडोदी एनवायरमेंटल। सो ई थ्री బ్రాంచెస్ వారికి మంచి ఆపర్చునిటీగా చెప్పవచ్చు। సో ఇప్పుడు కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం। సో అప్లికేషన్స్ మనకి 21st అక్టోబర్ నుంచి 11th నవంబర్ 2021 వరకు కూడా ఓపెన్లో ఉంటాయి। ఫ్రెండ్స్ పోస్ట్ వైజ్ మరియు డిపార్ట్మెంట్ వైజ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, క్యారీ ఫార్వర్డా లేకపోతే ఫ్రెష్గా, కంప్లీట్ డీటెయిల్స్ కూడా నోటిఫికేషన్లో ఇక్కడ ఇవ్వడం జరిగింది। సో ఇందులో పోస్ట్ కోడ్ నెంబర్ 3 మినహాయిస్తే అన్నీ కూడా సివిల్ ఆర్ మెకానికల్ కిందకు వస్తాయి। పోస్ట్ కోడ్ 3 అనేది మనకి ఎన్వైరన్మెంటల్ కిందకి వస్తుంది। ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాం। ముందుగా అసిస్టెంట్ ఇంజనీరింగ్ సివిల్ ఇన్ ఏపీఆర్డబ్ల్యూఎస్ అండ్ ఎస్ ఇంజనీరింగ్ సబార్డినేట్ సర్వీసెస్లో ఎల్సీ లైసెన్షియేట్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఐసీ డిప్లొమా చేసిన వారికి అవకాశంగా ఉంటుంది। నెక్స్ట్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ సివిల్ లేదా మెకానికల్ ఇన్ ఏపీ పంచాయతీరాజ్ విభాగంలో బీఈ బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ సివిల్ లేదా మెకానికల్ చేసిన వారికి, లేదంటే యుఎస్ ఎల్సీ ఎల్ఎంఈ ఎల్ఏఈ ఎల్ఎస్సీ ఆర్ టీఎస్సీ డిప్లొమా చేసిన వారికి అవకాశంగా ఉంది। అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఎన్వైరన్మెంటల్కి సంబంధించి పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లో 4 ఇయర్స్ బీఈ లేదా బీటెక్ ఎన్వైరన్మెంటల్ ఇంజనీరింగ్లో, లేదంటే బీఈ లేదా బీటెక్ సివిల్ ఇంజనీరింగ్లో చేసిన వారికి అవకాశంగా ఉంది। నెక్స్ట్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఇన్ ఎండోమెంట్ దేవాదాయ శాఖలో డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ సివిల్ లేదా మెకానికల్ చేసిన వారికి అవకాశంగా ఉంటుంది। అసిస్టెంట్ ఇంజనీరింగ్ పబ్లిక్ హెల్త్ సంబంధించి బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ సివిల్ లేదా మెకానికల్ చేసిన వారికి, బీఎస్సీ ఇంజనీరింగ్ చేసిన వారికి, లేదంటే ఏఎంఐఈ సివిల్ ఎగ్జామినేషన్ పాస్ అయిన వారికి, ఎల్సీఈ ఎల్ఎంఈ లేదా ఎల్ఎస్సీ డిప్లొమా చేసిన వారికి అవకాశంగా ఉంది। తర్వాత మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ సివిల్ పబ్లిక్ హెల్త్లోనే ఎల్సీఈ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ సరిపోతుంది, లేదంటే బ్యాచులర్ డిగ్రీ ఇన్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అడుగుతున్నారు। అసిస్టెంట్ ఇంజనీరింగ్ సివిల్కి సంబంధించి ఏపీ గ్రౌండ్ వాటర్స్ డిపార్ట్మెంట్లో డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు। అసిస్టెంట్ ఇంజనీరింగ్ సివిల్ ఏపీ వాటర్ రిసోర్సెస్లో డిప్లొమా లేదా బ్యాచులర్ డిగ్రీ క్వాలిఫికేషన్ సివిల్ ఇంజనీరింగ్లో అడుగుతున్నారు। అసిస్టెంట్ ఇంజనీరింగ్ మెకానికల్కి సంబంధించి డిప్లొమా లేదా బ్యాచులర్ డిగ్రీ క్వాలిఫికేషన్ మెకానికల్ ఇంజనీరింగ్ అడుగుతున్నారు। అయితే పోస్ట్ కోడ్ నెంబర్ 1467కి హైయర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు। నెక్స్ట్ ఏజ్ క్రైటీరియా చూసినట్లయితే 18 to 42 ఇయర్స్ ఉంటుంది। అయితే ఈసారి ఈడబ్ల్యూఎస్కి సంబంధించి కూడా 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు। ఎస్సీ ఎస్టీ బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అందరికి కూడా 5 ఇయర్స్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది। ఇక ఎస్సీ ఎస్టీ వారికి క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్కి సంబంధించి 10 ఇయర్స్ వేకెన్సీస్, ఫిజికల్లీ డిసేబిలిటీస్ ఉన్న వారికి 10 ఇయర్స్ మరియు ఎక్స్ సర్వీస్ మెన్స్కి 3 ఇయర్స్ రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరిగింది। ఇక అప్లికేషన్ ఫీజు వివరాలకు వస్తే ప్రతి ఒక్కరు కూడా 250 రూపీస్ అనేది తప్పకుండా పే చేయాల్సి ఉంటుంది। దీంతోపాటు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ కింద 80 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది। అయితే ఎస్సీ ఎస్టీ మరియు బీసీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వారికి 80 రూపీస్ అనేది ఎగ్జెంప్షన్ ఉంటుంది, అయితే 250 మాత్రం ప్రతి ఒక్కరు కూడా పే చేయాల్సి ఉంటుంది। ఫ్రెండ్స్ ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ మరియు డీటెయిల్స్ సిలబస్ తెలుసుకుందాం। సో ఇక్కడ టోటల్గా 300 మార్క్స్కి 2 పేపర్స్ ప్రతి ఒక్కరు కూడా రాయాల్సి ఉంటుంది। మొదటి పేపర్ 1 అనేది అందరికీ కామన్గా ఉంటుంది, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ। పేపర్ 2 అనేది సివిల్ ఎవరు మెకానికల్ వాళ్ళకి కామన్గా ఉంటుంది, డిప్లొమా స్టాండర్డ్లో ఉంటుంది। నెక్స్ట్ పేపర్ 3 వచ్చి మనకి డిగ్రీ స్టాండర్డ్లో ఎన్వైరన్మెంటల్ ఇంజనీరింగ్ లేదా సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఉంటుంది। అయితే పోస్ట్ కోడ్ నెంబర్ 3కి మాత్రమే ఈ పేపర్ 3 అనేది రాయాల్సి ఉంటుంది। పోస్ట్ కోడ్ నెంబర్ 3 వాళ్ళు పేపర్ 1తో పాటు పేపర్ 3 రాస్తారు, మిగిలిన అందరూ కూడా పేపర్ 1 అండ్ 2 రాయాల్సి ఉంటుంది। సో పేపర్ 1కి సంబంధించి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ కామన్గా ఉంటుంది, అండ్ కంప్లీట్గా ఇంగ్లీష్లోనే ఈ 3 పేపర్స్ కూడా ఉంటాయి। సో పేపర్ 2కి సంబంధించి సివిల్ ఎవర్ మెకానికల్ పోస్ట్కి సంబంధించి అందరికీ కూడా కామన్గా ఉంటుంది। సో డీటెయిల్ సిలబస్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది। సాలిడ్ మెకానిక్స్ మరియు ఫ్లూయిడ్ మెకానిక్స్కి సంబంధించి పేపర్ 2 అనేది ఉంటుంది। ఇక ఫైనల్గా పేపర్ 3 వచ్చేసరికి ఓన్లీ పోస్ట్ కోడ్ నెంబర్ 3కి అప్లై చేసుకున్న వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది। సో ఎన్వైరన్మెంటల్కి సంబంధించి మరియు సివిల్కి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకుంటారో వారికి ఈ డీటెయిల్ సిలబస్ అనేది వర్తిస్తుంది। 2 పేపర్స్ మాత్రం ప్రతి ఒక్కరు రాయాల్సిందే। సో టోటల్గా 300 మార్క్స్కి ఇది రాయాల్సి ఉంటుంది, ఈచ్ వన్ 150 మార్క్స్ క్యారీ అవుతుంది। సో అన్నీ కూడా ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటాయి, అండ్ కంప్లీట్గా కూడా ఈ అన్ని పేపర్స్ కూడా ఇంగ్లీష్లోనే ఉంటాయి।
సో ఇది ఫ్రెండ్స్ ఏపీపీఎస్సీకి సంబంధించి అసిస్టెంట్ ఇంజనీరింగ్ పోస్టులకు సంబంధించినటువంటి డీటెయిల్ నోటిఫికేషన్ ఆఫీషియల్ వెబ్సైట్ psc.ap.gov.inలో ఉంది, లేదంటే మన వెబ్సైట్ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. సో అప్లికేషన్స్ మనకి 21 అక్టోబర్ నుంచి 11 నవంబర్ వరకు కూడా ఓపెన్లో ఉంటాయి. అండ్ అప్లికేషన్ చేసుకునే వాళ్ళు ముందుగా రిజిస్టర్ చేసుకొని ఆ తర్వాత అప్లై చేయాల్సి ఉంటుంది. ఎవరైనా ఆల్రెడీ రిజిస్టర్ చేస్తుంటే ప్రాబ్లం లేదు. అయితే ఈడబ్ల్యూఎస్కి సంబంధించి ఒకవేళ ఆల్రెడీ రిజిస్టర్ చేసిన వాళ్ళైనా లేదా కొత్తగా చేసే వాళ్ళైనా సరే ఈడబ్ల్యూఎస్ డేటా అనేది మీరు ఎడిట్ చేయడం కానీ లేదా కొత్తగా యాడ్ చేయడం కానీ చేయాల్సి ఉంటుంది. సో ఇది కంప్లీట్గా దీనికి సంబంధించి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.